Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సమ్మెను అడ్డుకునేది ఎలా? ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ పోరులో భాగంగా చేపట్టిన చలో విజయవాడ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొదట్లో ఆంక్షలు పెట్టి ఆ తర్వాత పరిస్థితిని గమనించి ఉద్యోగుల్ని విజయవాడలోకి వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు 6వ తేదీ నుంచి ఉద్యోగులు ప్రారంభించబోతున్న సమ్మె విషయంలోనూ వ్యూహం లేనట్లుగానే కనిపిస్తోంది. ఓవైపు ప్రభుత్వంలోనే భాగమంటూనే చర్చలకు రావాలంటూనే మరోవైపు హెచ్చరికలు చేస్తుండటంతో ఈ పోరు మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తోంది. ఏపీలో ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపాయ రగిలిపోతున్న ఉద్యోగులు 15 రోజుల క్రితమే చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఆ మధ్యలోనే ప్రభుత్వం ఉద్యోగుల చర్చలతో పరిస్థితి అంతవరకు రాదని అంతా భావించారు. కానీ ఉద్యోగులు కోరుతున్న ఏ ఒక్క అంశంపైన ప్రభుత్వం వెనక్కి తగ్గేందుకు సిద్ధపడలేదు. దీంతో చలో విజయవాడ నిర్వహించక తప్పని పరిస్థితి వచ్చేసింది. చివరి నిమిషంలో ప్రభుత్వం తనదైన శైలిలో ఆంక్షలు పెట్టేందుకు విఫలయత్నం చేసింది. దీంతో ఉద్యోగులు రకరకాల వేషాల్లో బెజవాడకు వచ్చి బీఆర్టీఎస్ రోడ్డును నింపేశారు. ఒక అవాంఛనీయ ఘటన కూడా లేకుండానే ఉద్యోగులు తమ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయింది. ఉద్యోగుల చలో విజయవాడను అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు అరెస్టులు నిర్బంధాలని ప్రయోగించిన ప్రభుత్వం అప్పటికే నగరానికి ఉద్యోగులు భారీ ఎత్తున చేరుకున్నారన్న సమాచారంతో ఆత్మరక్షణలో పడిపోయింది. ఆ దశలో ఉద్యోగుల్ని అడ్డుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం మినహా చేయగలిగిందేమీ లేదన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. దీంతో ఉద్యోగుల్ని బీఆర్టీఎస్ రోడ్డులోకి వదిలేయాలనే ఆదేశాలు వచ్చేశాయి. దీంతో పోలీసులు కూడా వారిని బీఆర్టీఎస్ రోడ్డులోకి అనుమతించేశారు. దీంతో కేవలం గంట వ్యవధిలోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. మరో 2 గంటల్లో ఉద్యోగ నేతలు చలో విజయవాడ సక్సెస్ అయిందని ప్రకటించడంతో ప్రభుత్వం వద్ద మాటలు లేకుండా పోయాయి. చలో విజయవాడ సక్సెస్ అయిందని ఉద్యోగులు ప్రకటించగానే రంగంలోకి దిగిన మంత్రులు నష్ట నివారణ ప్రయత్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా చలో విజయవాడ గురించి ఎక్కువగా ప్రస్తావించకుండానే ఉద్యోగులు చర్చలకు రావాలని, ప్రభుత్వానికి సహకరించాలని, వారంతా ప్రభుత్వంలో భాగమని, ఇప్పటికే వారికి ఈ ప్రభుత్వం చాలా చేసిందంటూ మంత్రులు ఎవరికి తోచిన శైలిలో వారు వ్యాఖ్యానాలు చేశారు. చివరికి మీడియా ముందుకు వచ్చిన ప్రభుత్వ సలహాదారు సజల రామకృష్ణారెడ్డి తన పాత శైలిలోనే వారికి హెచ్చరికలు చేశారు. చలో విజయవాడ కార్యక్రమం అంచనాలకు మించి సక్సెస్ కావడంతో ఇప్పుడు ఉద్యోగులు మరింత ఉత్సాహంగా సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లడం ఖాయమని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించారు. వెళ్లే ముందు ఓసారి మంత్రుల కమిటీతో చర్చలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో పలుమార్లు ప్రభుత్వంలో వివిధ రూపాల్లో చర్చలు జరిపినా ఒక్క డిమాండ్ను కూడా సాధించుకోలేకపోయిన ఉద్యోగ నేతలు ప్రభుత్వం కోరిన విధంగా మరోసారి చర్చలకు వెళుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సమ్మెను ఆపేందుకు ఉద్యోగులను ఎలా ఒప్పించాలనే విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. కానీ వారి డిమాండ్లను మాత్రం వినేందుకు సిద్ధంగా లేదు. దీంతో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. అయితే సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికీ నిర్దిష్ట వ్యూహం లేదు. కనీసం ప్రత్యామ్నాయాలపైన దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.